ఎమ్మనోడు లింపుకి చేద్దాం అన్నాడు. బావ ఎక్కడ ఉన్నాడు? అలలో ఉన్నాడు పద వెళ్దాం. ఏం బా ఎలా వచ్చారు? ఏం చేస్తున్నావు? ప్రధాన్యాలు వేసుకోవడానికి విత్తనాలు ఎంపిక చేసుకుంటున్నాను తమ్ముడు. ఆహా, ఎలా ఎంపిక చేసుకోవాలో మాకు తెలియ చెప్పని. తమ్ముడు, తాత, బావా వచ్చి కూర్చోండి. ఎలా విత్తనాలు ఎంపిక చేసుకోవాలో చూపిస్తాను. విత్తనాలు ఏమేమి ఎంచుకుంటాను బావా? కంది, జనుము, కొర్ర, జొన్న విత్తనాలు ఎంచుకున్నాను బావా. ముందుగా జొన్న గురించి తెలుసుకుందాం. విత్తనాలు ఎందుకు బావా ఎంచుకోవాలి? అన్ని పంటల కన్నా తక్కువ నీరుతో పండే పంట ఇది. 5 అడుగుల ఎత్తు వరకు పంట పెరుగుతుంది. పెద్ద పెద్ద కొంకులు కూడా వేస్తుంది. ఈడపేటలు కూడా ఇటుకి తక్కువగా వస్తాయి. ఈ పొడి వ్యవసాయంలో చేసుకోవడానికి అరుదైన పంట. రెండవది కొర్ర. తక్కువ ఉండే చోట పండే పంట. దీని సాగు 80 నుంచి 85 రోజుల వరకు ఉంటుంది. కొర్రకంకిలు నక్కతో ఒక ఆకారంలో వస్తాయి. ఈ పంట 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. మూడవదిగా కంది. ఇది కూడా నీరు తక్కువగా ఉండేటప్పుడు పండే పంట. వీటికి కూడా చీడపేడలు చాలా తక్కువగా వస్తాయి. ఇది 1 ఎకరాకు 10 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. బాగా మెరక భూముల్లో పండించే పంట. నాలుగవదిగా జనుములు. ఇది ఉదయం పడే తేమ నీరుగా తీసుకుంటుంది. ఈ పంట నేలపైన తీగలా పాకుతూ కాయలు కాస్తుంది. 4 రకాల విత్తనాలు ఎంచుకున్న తర్వాత ఏం చేయాలని? 4 రకాల విత్తనాలను ఒక దగ్గరగా కలుపుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పొడి వ్యవసాయంలో వేసుకోవాలి. కదా దేంతో విత్తన శుద్ధి చేసుకోవాలి? ఇప్పుడు మనం బీజామృతం తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతం అది ఎలా తయారు చేసుకోవాలి? తమ్ముడు, బీజామృతం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. బీజామృతం తయారీకి కావలసిన పదార్థములు: ఆటావు పేడ 5 కేజీలు, ఆటావు మూత్రం 5 లీటర్లు, సున్నము 20 లీటర్లు, పదార్థాలను తీసుకున్నావు కదా బావా, తర్వాత ఏం చేయాలి? బీజామృతం తయారు చేసే విధానం. బావా, మనం తీసుకున్న ఈ 20 లీటర్ల నీటిలో సున్నము, ఆవు మూత్రం వేసి కర్రతో శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుతాను కదా, తర్వాత ఏం చెయ్యాలి? అదా, ఇప్పుడు మనం తీసుకున్న 5 కేజీల పేడను 1 గుడ్డ తీసుకొని మూట కట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలని? మూట కొట్టుకున్న పేడను ఒక కర్ర తీసుకొని దాన్ని 20 లీటర్ల నీటిలో వేలాడదీయాలి.
ఇలా వేలాడదీసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి బావా? బావా, ఈ మిశ్రమాన్ని సుమారు 12 గంటల సేపు నీళ్ళలో ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం వేళలో బాగా కర్రతో కలియబెట్టాలి. కలుపుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? తమ్ముడు, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పల్లెచిన గుడ్డ తీసుకుని వడకట్టుకోవాలి. వడుకొట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి బావా? ఇప్పుడు బీజామృతం తయారైపోయింది బావా. ఇలా తయారైన బీజామృతాన్ని ఏం చేయాలని? తమ్ముడు, మనం తీసుకున్న విత్తనాలను 15 నిమిషాల వరకు ఈ బీజామృతం చల్లి నానబెట్టుకోవాలి. ఇలా పావు గంట నానబెట్టాం కదన్నయ్యా, తర్వాత ఏం చేయాలి? తమ్ముడు, ఇలా శుద్ధి చేసిన విత్తనాలను 1 లేదా 2 గంటల సేపు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి బావా? బావా, ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. భూమి ద్వారా పంటకు సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు. బీజామృతంతో ఎన్ని లాభాలు ఉన్నాయా? తృణధాన్యాలు ఎంపిక, విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవడం, తరువాత మిశ్రమ పంటలు ఏ విధంగా వేసుకోవాలో తెలుసుకుందాం. తృణధాన్యాలు ఎంపిక తెలుసుకున్నాం, తృణధాన్యాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం కూడా తెలుసుకున్నాం. తరువాత తృణధాన్యాలతో మిశ్రమ పంటలు ఏ విధంగా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.